అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్తో ముందుకు రావడం అయితే జరిగింది. గైస్, ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే డ్వాక్రా సంఘాల గురించి ఈరోజు మీతో కొంచెం డిస్కస్ చేయడానికి ముందు తీసుకురావడం అయితే జరిగింది ఒక టాపిక్. సో బేసికల్లీ చూసుకున్నట్లయితే సో నంబర్ ఆఫ్ డ్వాక్రా సంఘాలు అయితే మాత్రం ఉంటాయి, బట్ ఏంటంటే బేసిక్గా మనం ఏం చేస్తాం, గుడ్డెట్టు మెడలో పెట్టినట్టు తీసుకెళ్ళి మన అమౌంట్ అయితే ప్రతి నెల ఎంత కట్టాలో అంత డ్వాక్రా కట్టేస్తూ ఉంటాం. సో అసలు మీ యొక్క ఎస్హెచ్జి ఐడి అంటే ఏంటో మీకు తెలుసా, లేదంటే మీ యొక్క విలేజ్ ఆర్గనైజేషన్ ఐడి మీకు తెలుసా, మెంబర్ ఐడి మీకు తెలుసా, అసలు మీరు డ్వాక్రా గ్రూప్లో అసలు మీరు యాక్టివ్లో ఉన్నారా లేదా అనే విషయం అసలు మీకు తెలుసా? అంటే నాకు తెలిసిన నంబర్ ఆఫ్ ద పర్సన్స్ నేను ఎవరినైనా సరే క్వశ్చన్ మార్క్ ఆన్సర్ అయితే మాత్రం ఇస్తూ ఉంటారు, మాకేం తెలుసు మాకేం తెలుసు. సో బేసికల్లీ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఎవరు చూసుకుంటారంటే మన విలేజ్లో ఉండే బుక్ కీపర్ చూసుకుంటూ ఉంటుంది అనమాట మన డీటెయిల్స్ అన్ని కూడా. అంటే లోన్ కావాలన్నా, ఒకవేళ లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో తెలియాలన్నా, ఒకవేళ లోన్ రీపేమెంట్ అయిన షెడ్యూల్ ఇలాంటివి చూస్తూ ఉంటారు. సో బేసిక్గా ఇంకొక విషయం ఏంటంటే ఎంత అయితే అమౌంట్ మనకు వచ్చింది అనే విషయం అయితే కూడా కొంతమందికి తెలియదు. ఏదో అందరితో పాటు నాకు ఒక 20,000 వచ్చింది, నాకు ఒక 20,000 వచ్చింది అనే కాన్సెప్ట్లో ఉంటారే కానీ అసలు నాకెంతో, అసలు మొత్తం గ్రూప్ మొత్తానికి ఎంత వచ్చింది, సీసీఎల్ లోన్ ఎంత వచ్చింది, ఓకే అసలు లోన్ అమౌంట్ ఎంత వచ్చింది, ఈ యొక్క రెండు కలిపితే అసలు మనకు అసలు అవుట్ స్టాండింగ్ అసలు మనం ఎంత పే చేయాలనే విషయం అయితే చాలామంది దగ్గర క్వశ్చన్ మార్క్ సింబల్ అయితే చాలామంది దగ్గర ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా అనే కాన్సెప్ట్తో ఇప్పుడున్న గవర్నమెంట్ మనకి కొన్ని కొన్ని విషయాలు రుణమాఫీ చేస్తూ ఉంది. సో ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి అసలు మన గ్రూప్ అసలు యాక్టివ్లో ఉందా లేదా, అసలు మన గ్రూప్ యాక్టివ్లో ఉందో లేదో అనే విషయం తెలుసుకోవటం ఎలా, అసలు మన ఎస్హెచ్జి ఐడి ఏంటి, మన విలేజ్ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి, బేసిక్గా విలేజ్ ఆర్గనైజేషన్ నేమ్ అంటే మీ యొక్క బుక్ కీపర్ అడితే చెప్తూ ఉంటారండి. ఓకే, సో ఆ నేమ్ ద్వారా మన ఒక ఎస్హెచ్జి ఐడి తెలుసుకోవచ్చు, తద్వారా మన యొక్క వివో నంబర్ కానీ ఎవ్రీథింగ్ అట్లా. అదేవిధంగా మనకు గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు యాక్టివ్లో ఉన్నారా ఇనాక్టివ్లో ఉన్నారా, ఓకే. సో వైఎస్ఆర్ ఆసరా పథకం సంబంధించి ఫ్యూచర్లో ఏదైనా బెనిఫిట్స్ పొందాలంటే ఇక్కడ యాక్టివ్గా ఉండాలండి ప్రతి మెంబర్ కూడా. ఇఫ్ ఇన్ కేస్ మెంబర్ యాక్టివ్గా లేకపోతే వాళ్ళకి ఆ బెనిఫిట్ అయితే అందదు. ఓకే, సో ఇప్పుడు మనం లైవ్ డెమో ప్రాసెస్ చూపిద్దాం, అసలు ఏ విధంగా మనం మెంబర్ యాక్టివ్లో ఉన్నామా లేదా అనే విషయం తెలుసుకోవడానికి. ఓకే, సో ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్, ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను. సో ఆల్రెడీ నేను కొంచెం ఈ యొక్క వీడియో గురించి ఒక 6 మంత్స్ బ్యాక్ అయితే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. సో ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి ఏదైనా ఎవరైనా యాక్టివ్ మెంబర్ ఉన్నారా లేకపోతే ఇన్యాక్టివ్ ఎవరైనా అయ్యారా, ఓకే, ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా మనకి బెనిఫిట్స్ పొందాలి అంటే ఈ యొక్క గ్రూప్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఆర్గనైజేషన్ అంటే విలేజ్ ఆర్గనైజేషన్ ఎవరైనా తెలియాలి. సో విలేజ్ ఆర్గనైజేషన్ అంటే మీరు మీ యొక్క వివో అంటే వివో అంటారు అనమాట, విలేజ్ ఆర్గనైజేషన్ అంటే మీ యొక్క బుక్ కీపర్ని అడిగితే చెప్తారనమాట మన యొక్క వివో ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి అనేది. సో బేసికల్లీ చూసుకున్నట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకోవాలి. మీ మండలంలో ఉన్నటువంటి ఎవ్రీథింగ్ అన్ని యొక్క విలేజ్ ఆర్గనైజేషన్స్ అయితే వస్తాయి. సో ఇవన్నీ అవండి. సో దీంట్లో మీ యొక్క విలేజ్ ఆర్గనైజేషన్ ఏంటి అనేది మీ యొక్క బుక్ కీపర్ అడిగితే చెప్తారు. ఓకే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ హరిత ఆంధ్రాని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ క్లోజ్ అని క్లిక్ చేసినట్లయితే ఎప్పుడెప్పుడు ఈ యొక్క అకౌంట్స్ క్లోజ్ అయినాయి, ఓకే, ఎప్పుడెప్పుడు ఈ అకౌంట్స్ క్లోజ్ అయిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా కట్టాల్సిన ఇవి అమౌంట్స్ అనమాట. సో అవుట్ స్టాండింగ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని మనం దీంట్లో చూసుకోవచ్చు అనమాట. సో లోన్ స్టేటస్ క్లోజ్డ్ అని కొన్ని ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, సో మ్యాక్స్ కొన్ని గ్రూప్స్ అయితే ఉన్నాయి, పేజెస్ అయితే 1 and 2 పేజెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం ఒకసారి. ఇదిగోండి, దీన్ని ఏమంటారండి, ఎస్హెచ్జి ఐడి. ఈ యొక్క ఐడి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. ఓకే, సో తర్వాత మీరు ఒకవేళ ఆన్లైన్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మీ యొక్క లోన్ అకౌంట్ నెంబర్. సో ఇక్కడ సీసీఎల్ అమౌంట్, అదేవిధంగా లోన్ అమౌంట్ ఎంత టోటల్గా, ఇది ఒక 3 lakhs, ఇది ఒక 3 lakhs, అంటే టోటల్గా 6 lakhs ఇక్కడ మనకి డిస్ప్లే అయింది. ఓకే, సో ఇక్కడ లోన్ ఇష్యూ చేసింది ఎప్పుడంటే 2019, లైక్ దట్. ఇలా మనకి ఎవ్రీథింగ్ డీటెయిల్స్, ఇక 2020లో లోన్ ఇష్యూ చేయబడిన గ్రూప్స్ అనమాట ఇలా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎస్హెచ్జి ఐడి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్హెచ్జి ఐడిని మనం కాపీ చేద్దాం ఒకసారి. సో మనం కాపీ చేసుకుని మన యొక్క వివో నంబర్, ఓకే, మన ఒక వివో నంబర్ ఫైండ్అవుట్ చేయటం, అదేవిధంగా మెంబర్ ఐడిని కూడా, అంటే మన ఒక అంటే గ్రూప్లో మన ఒక సభ్యురాలుగా ఉన్నప్పుడు ఆ సభ్యురాల యొక్క నంబర్ కూడా మనం తెలుసుకోవాలి. ఆ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాం చూడండి. ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసుకుని దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే నేను ఒక ఐపీ అడ్రస్ ఓపెన్ చేస్తున్నాను. సో సోషల్ ఫర్ ఎలిమినేట్ అంటే సెర్ప్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వెబ్సైట్ అండి ఇది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఎస్హెచ్డి ఐడి అయితే మన దగ్గర ఉంది. ఎస్హెచ్జి ఐడి మనం ఇక్కడ ఇద్దాం. ఓకే, సో ఎస్హెచ్జి ఐడి మనం ఇక్కడ ఇచ్చేసి, నేను ఎస్హెచ్జి ఐడి ఇచ్చి జస్ట్ సెర్చ్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన గ్రూప్ వివరాలు అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే వివో నంబరు,
వివో అంటే విలేజ్ ఆర్గనైజేషన్ నంబర్ అన్నమాట. సో ఇప్పుడు హరితాంధ్ర అని ఒకటి ఓపెన్ చేసింది, సో దానిలో యొక్క నంబర్. ఓకే, సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క ఎస్ఎస్జి ఐడి, ఎస్ఎస్జి ఐడి అంటే మనం ఇక్కడ సెర్చ్ చేసిన ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. ఎంతమంది ఉంటే అంతమంది, 11 మంది అయితే 11 మంది. ఇక్కడ మెంబర్ ఐడి అయితే మాత్రం ర్యాండమ్గా చేంజ్ అవుతూ ఉంటుంది ఇది. ఓకే, సో ఇక్కడ ర్యాండమ్గా చేంజ్ అయ్యేది ఇక్కడ మనం పక్కన పెట్టినట్లయితే మన యొక్క నంబర్ మనం ఇక్కడికి మనం క్లిక్ చేసుకుని స్టేటస్లో అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మెంబర్స్ ఉన్న మెంబర్ 11 మందిలో 10 మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఇన్యాక్టివ్లో ఉన్నారని ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఓకే, సో ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ అందరూ కూడా యాక్టివ్లో ఉన్నారా లేదా అనేది. ఈ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించిన ఎలాంటి బెనిఫిట్స్ ఇన్ ఫ్యూచర్లో పొందాలి అంటే ఖచ్చితంగా మనం యాక్టివ్ మెంబర్ అయి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా ట్రబుల్ వస్తే మీ బుక్ కీపర్ని కలవండి, అదేవిధంగా మీకు సెర్ప్ డిపార్ట్మెంట్ని ఒకసారి విజిట్ చేయండి. ఓకే, సో వాళ్ళు దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.